గారు, మేము అందరం కూర్చొని శోభ ఫౌండేషన్ పెట్టాలి, అమ్మ పేరు మీద కొన్ని మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి కూడా మరి పోయిన సంవత్సరం నేను మా నాన్న కూర్చొని మాట్లాడుకొని ఇక్కడే అందరికీ కూడా అనౌన్స్ చేయడం కూడా జరిగింది. ఈ రోజు ఆయన కూడా ఉండడానికి కూడా మేము ఎప్పుడు కూడా ఊహించలేదు. బట్ ఏదేమైనా కూడా తప్పకుండా మనం ఒక మంచి కార్యక్రమాన్ని చేయాలని అనుకున్నప్పుడు దానికి ఒక మనం అందరికి చెప్పడం తర్వాత అది కంటిన్యూ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. అదేవిధంగా ఈ రోజు తల్లిదండ్రులు లేకపోయినా కూడా, మా అమ్మ లేకపోయినా కూడా, ఈరోజు తండ్రి కూడా లేకపోవడం వల్ల వాళ్ళ ఉన్నా లేకపోయినా మేము ఉన్నామని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా కార్యకర్తలు మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు ఈరోజు ఇక్కడికి వచ్చి మేము ఉన్నామని చెప్పి ఒక భరోసా ఇస్తున్నారు. ఆ ధైర్యం చాలు ఈరోజు మంచి మంచి కార్యక్రమాలు ఇంకా పెద్ద స్థాయిలో చేయడానికి ఒక మంచి మోటివేషన్ కూడా వీళ్ళు నాకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి సంవత్సరము భూమా నాగిరెడ్డి గారు, శోభ నాగిరెడ్డి గారు పుట్టినరోజుకి తప్పకుండా బ్లడ్ డొనేషన్ కానీ, ఐ డొనేషన్ కానీ, పిల్లలకి ఏదైనా పంచడం కానీ ఇటువంటి కార్యక్రమాలు కూడా చేస్తూ వచ్చాము. కానీ ఈసారి పెద్ద స్థాయిలో చేయాలని కూడా అనుకోవడం జరిగింది. తప్పకుండా మరి శోభ నాగిరెడ్డి ఫౌండేషన్ ద్వారా ఒక వింగ్ ఏర్పాటు చేసి పెద్ద స్థాయిలో ఏర్పాటు మనం కార్యక్రమాలు కూడా చేయబోతున్నాము. అదేవిధంగా భూమా నాగిరెడ్డి గారి కళ శోభ నాగిరెడ్డి గారి పేరు మీద ఒక ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్ ద్వారా మంచి మంచి కార్యక్రమాలు అటు కేవలం ప్రజలకి కాకుండా రైతులకు కూడా సంబంధించిన సమస్యలు కూడా మనం టేకప్ చేయాలని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఏమంటే కొంచెం మాకు పని ఈ సంవత్సరం ఎక్కువ అవ్వడము, ఎలక్షన్స్ ఇవన్నీ అవ్వడంతో ట్రస్ట్ గురించి మేము కొంచెము గ్యాప్ వచ్చింది. తప్పకుండా భూమా నాగిరెడ్డి గారు పుట్టినరోజు జనవరి 8 వస్తుంది, అదేవిధంగా ఆయన వర్ధంతి కూడా వస్తుంది. ఇవన్నీ కూడా పెద్ద స్థాయిలో ప్రజలకు అందేలాగా కూడా మేము కొన్ని ఏర్పాట్లు చేయబోతున్నాం. భూమా నాగిరెడ్డి గారు అంటే ఆలగడ్డ, ఆలగడ్డ అంటే శోభమ్మ అని చెప్పి అందరికి గుర్తుండిపోయింది. ఈరోజు నేను ఒకరికి ఒక చిన్న పని చేసి పెట్టినా, ఒకరికి ఒక ఉద్యోగం ఇప్పించినా, లేకపోతే ఒక రోడ్డు వేసిన ప్రతి ఒక్క విషయం నాకు నా తల్లి గుర్తొస్తుంది. ఎందుకంటే ఈ రోజు నేను ఏదైనా మా నాన్న మా అమ్మ ఉన్నప్పుడు నేను చిన్న పని చేసినా కూడా అది 10 మందికి గొప్పగా చాలా గర్వంగా చెప్పుకునే తల్లిదండ్రులు మా వాళ్ళు. కానీ ఈ రోజు నేను ఏ పని చేస్తా నన్ను నాకు నన్ను ఎంకరేజ్ చేసేది కానీ, లేకపోతే నన్ను బాగా చేసావమ్మా అని చెప్పడానికి ఈ రోజు ప్రజలు తప్ప నా దగ్గర ఇంకెవరూ లేరు. నిజంగా ఈ రోజు నాకు వీళ్ళు చూపించే ప్రేమాభిమానాలు నిజంగా నా తల్లిదండ్రులు చాలా గర్వపడుతుంటారు. ఎందుకంటే వీళ్ళని నాకు వదిలేశారు, నాకు వీళ్ళని వదిలేశారు కాబట్టి నిజంగా ఈ రిలేషన్షిప్ అనేది ఇంకా వేరే ఎవరికి కూడా దక్కదని కూడా నేను అనుకుంటున్నాను. ఈ అదృష్టం కూడా నాకే దక్కిందని కూడా నేను భావిస్తాను. నేను ఆల్రెడీ నారాయణ గారితో మాట్లాడే నంద్యాలలో ఏ విధంగా అయితే మన కుట్టు మిషన్లు పంచాల ట్రైనింగ్ ఇప్పించి ఇవన్నీ చేశారో, అదేవిధంగా బిస్కెట్ ఫ్యాక్టరీ ఒకటి పెట్టాలని చెప్పి కూడా ఒక ఆలోచనలో ఉన్నాము. ఎందుకంటే ఆల్రెడీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ వాళ్ళతో మేము అమరావతిలో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఇలా 18 సంవత్సరపు క్యాలెండర్ ను మంత్రి భూమా అఖిల ప్రియ, ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డిలు ఆవిష్కరించారు.